చాలా ఆనందంగా ఉంది మా అధ్యక్షులు జనసేన పార్టీ సుప్రీం పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఎవరి శక్తికి ఉంది జనసేన నాయకులు కావచ్చు జనసైనికులు కావచ్చు వారి శక్తి వంచన లేకుండా ఈ కరోనా కష్టకాలంలో అధికార పార్టీ కంటే ఎక్కువగా పోటాపోటీగా ఈ రోజు సేవా కార్యక్రమంలో జనసేన పార్టీ ముందుంది అయితే ఈ రోజు ఇటు నెల్లూర్ జిల్లా విషయానికి వచ్చినా కూడా నెల్లూర్ జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజక వర్గాల్లో ఉన్నటువంటి జనసేన నాయకులు జనసైనికులందరూ కలిసికట్టుగా ఈ కరోనా కష్టకాలంలో ప్రజలకి మావంతుగా మేమున్నాం అంటూ జనసేన పార్టీ తరపున కష్టపడుతూ సహకార కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ప్రతి జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకి జనసైనికులకి పేరుపేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా మనందరం ఈ రోజు ఈ సందర్భంలో ఇక్కడ కలవడానికి కారణం ఏందంటే ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేస్తున్నారు మనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పుట్టి పెరిగినటువంటి ప్రాంతం ఇదే పట్టేకన్పేట నెల్లూరులో పట్టేకన్పేట అక్కన్న వారి వీధి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇదే ఇప్పుడు ఏదైతే చూపించండి ఒకసారి ఇలాగ ఏదైతే మనం చూస్తున్నామో ఈ ప్రాంతంలోనే పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగినటువంటి ప్రాంతం పవన్ కళ్యాణ్ గారి ఇల్లు కూడా మనం మరికొంతసేపులో చూస్తాం ఏదైతే అక్కడ ఉందో అయితే ఇక్కడ మనం గోపన్న అన్న పేరు గోపన్న గోపన్న వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినాం గోపన్న కుటుంబం దగ్గరికి వచ్చినాం జనసేన పార్టీ తరపున గోపన్న కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారి ఏదైతే సహాయ సహకార కార్యక్రమాలు చేయమన్నారో ఆయన దాంట్లో భాగంగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఆప్తులైనటువంటి చిన్ననాటి మిత్రుడైనటువంటి గోపన్నతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తాం చెప్పండి గోపన్న మీకు ఎలాగా పవన్ కళ్యాణ్ గారితో పరిచయం అదేవిధంగా ఎలా మీతో ఉండేవాళ్ళు చిన్నప్పటి నుంచి సార్ చిన్నప్పటి నుంచి సార్ వాళ్ళందరూ మా అంగడికి వచ్చేవాళ్ళు నాబాబు కానీ పవన్ కళ్యాణ్ గారు సార్ కానీ అందరూ వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ చెల్లెలు అందరూ తెలుసు మా దగ్గర షాప్కి వచ్చారు మా షాప్లో ఉండేవాళ్ళు అయితే చిన్నప్పుడు మీతో ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారు మీ టీ అంగట్లో కూర్చునేటప్పుడు మీతో ఏమేమి మాట్లాడేవాళ్ళన్నా నేను సినిమా వెళ్ళిపోతుంది నిన్ను కూడా తీసుకుపోతాను నీకు పెద్ద హోటల్ పెట్టిస్తాను అని చెప్పేవాడు చిన్నప్పుడు అన్ని కలవలేకపోయాం ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కలుస్తారు పవన్ కళ్యాణ్ గారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు అయితే మీకు ఇప్పటివరకు ఏమన్నా సహాయంగా ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు అంటే మా అమ్మాయి పెళ్ళికి కూడా సహాయం చేశారు 2016లో చేశారు గుర్తుపెట్టుకొని 2016లో మీ పాప పెళ్లికి సహాయం చేశారు అధ్యక్షులు గారు గోపన్న ఏం చెప్తా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తాంటే నా టీ షాప్ పెట్టేసింది అందరూ వచ్చేసింది అమ్మ నాయన అత్తమ్మ ఇక్కడ ఉండే ఇల్లు కదా ఆయన అందరూ చెప్పేసింది ఆయన ఎక్కడ ఇక్కడికి వచ్చేసింది గోపికి ఏదో పెట్టేసింది చెప్పేసింది గోపన్న ఇంకా మీ పర్సనల్గా మీకు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిప్రాయం ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చినారు పవన్ కళ్యాణ్ గారు సినీ రంగం నుంచి మీ మనసులో ఆయన ఏ స్థానానికి చేరుకోవాలి ఎలా ఉండాలని అని చెప్పి మీరు కోరుకుంటున్నారు సార్ వచ్చే ఎలక్షన్లో అతనికి తప్పకుండా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను సార్ చాలా చాలా థ్యాంక్స్ అన్న ఇప్పుడు ఈరోజు అదే మనం అందరం కూడా ఏదైతే అందరు సహాయ సహకార కార్యక్రమాలు చేస్తున్నారో దాంట్లో భాగంగా గోపన్న కుటుంబానికి కూడా మన వంతుగా ఈరోజు బియ్యం కూరగాయలు అదేవిధంగా ఒక నెలకి సరిపడా పప్పు ధాన్యాలు అందిస్తూ ఉన్నాం ఈరోజు ఈ కార్యక్రమంలోనే భాగస్వామి కావటం అనేది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నా ఫేస్బుక్ అఫీషియల్ పేజ్లో నా మొబైల్ నెంబర్ తీసుకొని ఎవరైతే కర్నూలు జిల్లా సంబంధించినటువంటి కర్నూలులో పోస్ట్ ఆఫీస్లో చిన్న ఉద్యోగం చేసుకునేటటువంటి జయరామ్ ఎవరైతే ఉన్నారో ఈ జయరామ్ గారు నేను నా శక్తికి ఉంది నేను 1000 రూపాయలు పంపిస్తున్నానన్న మీరు చేసేటటువంటి సేవా కార్యక్రమాల్లో జనసేన పార్టీ తరపున నా వంతుగా 1000 రూపాయలు మీరు ఎక్కడో దగ్గర నా 1000 రూపాయలని కూడా యాడ్ చేసుకొని సహాయంలో వాడండి అని చెప్పారు నాకు నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది జన సైనికులు జనసేన నాయకులు ఎంత మానవతా కోణంతో ఈరోజు ఏదైతే గోపన్న గారికి ఇచ్చినటువంటి వస్తువుల్లో జయరామ్ గారి యొక్క ఆయన పంపించినటువంటి ఆయన 1000 రూపాయలు ఏదైతే ఉందో ఆ 1000 రూపాయలు కూడా దీంట్లో భాగస్వామ్యం చేశాం థ్యాంక్ యూ సో మచ్ జయరామ్ గారు మీలాంటి వ్యక్తులు పార్టీకి వెన్నుముక మీలాంటి వ్యక్తులు
ఎంత బలంగా పని చేస్తుంటారు అనేది ఈ రోజు పార్టీ ముందరికి వెళ్ళేటటువంటి వ్యవస్థతోనే మనకు అర్థమవుతోంది. కాబట్టి నెల్లూరు సిటీ జనసేన పార్టీ తరపున కర్నూలు పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగం చేసుకునేటటువంటి జైరామ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్.